బంగ్లాదేశ్ ఇంకా పోతూనే ఉంది ఎందుకంటే ఆ ప్రధాని షేక్ హసీనా పారిపోయినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా సల్లార్తలేదు ఆ అయితే మనం చూస్తూనే ఉన్నాం రోజు మైనార్టీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి మైనార్టీలు అయినటువంటి హిందువులు క్రైస్తవులు బౌద్ధుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి చంపేస్తున్నారు కూడా దాదాపు ఇప్పటికే కొన్ని వందల మందిని కూడా చంపూస్తున్నటువంటి నేపథ్యం ఉంది దానితో పాటు షేక్ అసీనా ఆయాంలో పనిచేసినటువంటి అన్ని డిపార్ట్మెంట్లను కూడా దిగిపోవాలని విద్యార్థులు విద్యార్థి సంఘాల నేతలు లేకపోతే ఆందోళనకారులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది ఆ నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి జస్టిస్లు తర్వాత న్యాయమూర్తులు అందరూ కూడా నిన్న దిగిపోయిన ంట వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఏదో డిస్కస్ చేద్దాము అనుకుంటే దేశ పరిస్థితుల మీద డిస్కస్ చేద్దాం అనుకుంటే అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు సేక్ అసీనాకు సపోర్ట్ చేస్తున్నారు లేకపోతే వాళ్ళు మళ్ళా దేశాన్ని తమ గుప్పిట్లో తీసుకోవాలని కూడా ట్రై చేస్తున్నారు అనేటువంటి ఆందోళనకారులు భావించి వాళ్ళ మీద కూడా దాడులకు పోయేటువంటి పరిస్థితుల్లో వాళ్ళే స్వతంత్రంగా దిగిపోయినారంట హసీనా ప్రభుత్వంలో పనిచేసినటువంటి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు దిగిపోయేలా ఆందోళనలు అయితే జరుగుతున్నాయంట చూడాలి మరి ఇప్పటివరకు ఇప్పటివరకు వరకు ఇది ఇట్లా జరుగుతుంది ఎప్పుడూ చల్లబడుతుంది ఎందుకంటే చాలా చిన్న దేశం డెవలప్ అవుతున్నటువంటి దేశం అట్లాంటి దేశాలకు ఇట్లాంటివి అయితే చాలా ఇబ్బందికరమైనటువంటి చెప్పాలి ప్రపంచ దేశాలు కూడా మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడులకు బాసడగా నిలుస్తున్నాయి ఇప్పటికైనా సరే బంగ్లాదేశ్ ఆందోళనకారులు శాంతించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి జరగాల్సినది ఎక్కడ చిన్న రిజర్వేషన్తో రిజర్వేషన్ లొల్లితో స్టార్ట్ అయినటువంటి ఈ పంచాయతీ ఆ దేశాన్ని ప్రపంచం ముందు దోసిగా నిలబెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి పరిస్థితులు ఏ దేశానికి రావుదనే కోరుకుందాం